భవానీ దీక్ష పీఠాధిపతి ఏది ఎల్లారావు గురు భవానీలకు ఉగాది పురస్కారాలను అందచేట అభినందనీయమని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుభకృతు నామ ఉగాది రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఈది ఎల్లారావు ఆధ్వర్యంలో చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల కళ్యాణ మండపంలో ఉగాది పురస్కారాల మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈది ఎల్లారావు రాష్ట్ర నలుమూలల నుంచి గురు భవానీలను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అమ్మవారి భవానీమాల అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి ఎల్లారావు అని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని వారు వెల్లడించారు. ఈ శుభకృత నామ ఉగాది రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘ అధ్యక్షులు బాయిన బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో ఏదైతే మన ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గ అమ్మ అమ్మవారు కొలువై ఉందో ఆ అమ్మవారికి ప్రతి ఏటా భవానీ దీక్షలు వేసుకోవడం అన్నది జరిగింది. ఇది 1980 నుంచి మొదలుపెట్టిన భవానీ దీక్షల్ని రాష్ట్ర వ్యాప్తంగా గురు భవానీలందరూ ఈరోజు విజయవాడ నగరానికి రావడం జరిగింది. ఏదైతే ఇక్కడ గురు భవానీగా ఉన్న ఈది ఎల్లారావు గారు ఉన్నారో ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురు భవానీలందరికీ ఉగాది పురస్కారాలు ఇవ్వటము, ఇక్కడ సన్మానం చేయటము చాలా ఆనందంగా ఉంది. విజయవాడ నగర ప్రజలందరికీ ఒక పెద్ద పండగగా జరుపుకునే భవానీ దీక్షలు అన్నది మన విజయవాడ నగరానికి మన కనకదుర్గమ్మ అమ్మవారికి ప్రతి ఏటా రావటం అన్నది ఇది మనకు ఒక శోభాయమానంగా జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమంలో ఈరోజు నేను పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు శుభకృతనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభకృతనామ సంవత్సరం అందరికి కూడా ప్రజలందరికీ ఈ ధర్నిగ భూమికి సమస్త జీవరాశులన్నీ కూడా ఈ కరోనా వ్యాధుల వీటి నుంచి కూడా దూరమై ఈ సంవత్సరం నుండి అందరికీ సకల శుభంగా ఆరోగ్య ఆయురారోగ్యాలతో ఆనందాలతో అందరూ కూడా ఉత్సాహం ఉల్లాసంగా మంచి ఉన్న స్థితికి రావాలని, అలాగే ఆ తల్లి భగవాన్ అమ్మవారి తల్లి కనకదుర్గ తల్లి ఆశీస్సులు మనందరికీ అలవేళలు ఉండాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న రాష్ట్ర భవానీల గురు భవానీల ఇవాళ సత్కార సభ చాలా వైభవంగా ఇక్కడ జరుగుతుంది. మరి వారు ఎంతో ఈ రాష్ట్రంలోని అన్ని మూల ప్రాంతాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 13 జిల్లాల నుంచి కూడా విచ్చేశారు. వారందరికీ ఈ భవానీ దీక్షల్లో కానీ ఈ దసరా మహోత్సవాల్లో కానీ ఎంతో వా గురు భవనుల పాత్ర చాలా విశిష్టంగా ఉంటుంది. ఈ భవానీల్ని ఇక్కడికి తరలించడం కానీ వారిని సేఫ్ సైడ్గా తీసుకెళ్ళి అందరూ కూడా మంచి జాగ్రత్తలు చేస్తూ వారందరూ దైవకృపలు అమ్మవారి ఆశీస్సులతో ఎంతో చేయడం జరుగుతుంది. మరి అలాంటి అమ్మవారి ఆశీస్సులు పొందిన వారందరూ కూడా ఈ ఉగాది సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గురు భవనీలందరికీ రాష్ట్ర గురు భవనీలందరికీ వారి సత్కార సభకి అభినందనలు తెలియజేస్తూ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ముఖ్య అతిథిగా మాకు కార్యానికి పాల్గొన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం చైర్మన్ గారైన పైలాసోమనాయుడు గారు, అలాగే మా కార్పొరేటర్ గోదావరి గంగారు, అలాగే మాజీ ప్రెసిడెంట్ వేస్ కండీషన్లు మా ప్రధాన కార్యదర్శి లింగి హనుమంతరావు, పరిపాలన మంత్రి అదే లింగి అప్పగారు, మరి పెద్దల సంక్షంలో మేము మా శిష్య బృందాలు భవంతి గారావు వైద్య బాసు ఆధ్వర్యంలో మేము కార్యక్రమాన్ని భారీ ఎత్తున 13 జిల్లాలు గురుభానందరూ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీ టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజానీకానికి కూడా మరి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎల్లారావు గురు భవానీ గారు ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా మరి భవానీ దీక్షలకు సంబంధించినటువంటి గురు భవనీళ్ళందరినీ కూడా ఇక్కడికి మరి పిలిచి వారికి ఉగాది పురస్కారాలు ఇక్కడ సన్మానం ద్వారా వారికి తెలియజేయటం చాలా ఆనందదాయకం. అలాగే అమ్మవారి యొక్క మరి భవానీ దీక్షలు ఏదైతే ఉన్నాయో అది విజయవాడ పశ్చిమలో ఒక అమ్మవారి దీక్షలు అనగానే గురు ఎల్లారావు భవానీ గుర్తుకొచ్చేటువంటి రీతిలో ఆయన కొన్ని సంవత్సరాలుగా అమ్మవారు సేవ చేస్తూ భక్తులకి
మరి సేవ చేస్తూ అనేక మంది మరి శిష్య బృందాన్ని కూడా ఇక్కడ భవానీ భక్తులుగా మార్చినటువంటి మంచి వ్యక్తి. అలాగే అమ్మవారి గుడిలో ఏ కార్యక్రమం జరిగినా కూడా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి వ్యక్తి. అలాగే ప్రజలు కూడా దానిలో భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తిగా ఎల్లారావు భవాని గారు ఆయన శిష్య బృందం వారి యొక్క మరి మిగతా జిల్లాల్లో వచ్చినటువంటి భవనాలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి ఎల్లారావు గారికి వారి శిష్య బృందానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.